శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడే ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కలిసినటువంటి అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు. అలాగే ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇప్పుడు నువ్వు నీకు బలం లేకపోయినా నువ్వు బలం ఉందని చెప్పావు, చెప్పి రోజు మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో 7 అభ్యర్థులు నిలబెట్టావు నువ్వు. 7 అభ్యర్థుల్లో నీ అభ్యర్థి ఓడిపోవటం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. 175 సీట్లు గెలిచిన నీ పార్టీ మరి పతనం నాంది అయ్యింది, ప్రారంభమయ్యింది. మొన్న 3, 1, 4 వరుసగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అనేది ఈవేళ ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభం జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కి పరిమితం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ఈవేళ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనే విషయాన్ని ఈవేళ ఈ ఎన్నికల్లో స్పష్టమయ్యింది. అలాగే ఇంకా గుర్తుంచుకోండి, మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు జగన్ మీద తిరుగుబాటు చేస్తున్నారంటానికి, జగన్ ఎలా జగన్ పాలనతో అవినీతి పాలనతో ఇసుకుపోయారంటానికి ఈ ఎన్నికల నిదర్శనం. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలే ఓటేయలేదంటే మా ఎమ్మెల్యేలు మాకు ఓటేశారు, నీ ఎమ్మెల్యే నీకు ఓటేయలేదంటే ఈవేళ ఈ పార్టీ యొక్క ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క ఎన్నికలకి నైతిక బాధ్యత వహించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు.